మై రావులు పెంచడం మాట్లాడుతుంది అమ్మాయి, తెలుగు సారకు ముత్తుల కుమారు గంటకొక వేసం వేస్తాడు అమ్మాయి. గంటకొక వేసం వేస్తాడా? ఆ పక్కీరు నాలుగు వేసాలు వేస్తాడమ్మా. జంగపప్పని వేసం వచ్చు, సోది వేసం వచ్చు, చప్పుడు గుళ్ళు వచ్చా. ఇందాక నువ్వు నెట్టుకుని కొట్టుకుంటా, నీకు బాగా వచ్చేది మాకు నచ్చేది సోది వేసం కావాలిరా. చెప్పండిరా, సోది వేసం చెప్పండిరా అమ్మాయి. ఏదమ్మని సార్ బాగుగా సాపు నాది చూపమంటానమ్మా. ఈ ఎడవసేయ పనికి రాదు చెట్టు చెరువులా. ఆ కుడి చేయి కావాలమ్మా. ఈ గీతలు ఎందుకు అనవసరం? అక్కడ నూడుకోక ఈ గీతలు అది రెండు అరవి రెండు ఏదమ్మా అమ్మా. ఆ భగవంతుడు దైవం ఎక్కడో తేడా కొట్టింది. భగవంతుడు అనబోయేటమ్మా నేను భగవంతుడు నీకు భగవంతుడు అంతా అంట నేనే అన్నా. అమ్మా నీ సిల్ కట్టుకుంది నాకు ఎలాగో తెలిసిన దోసకాయ ఉందా అమ్మా? నీ సిల్ కట్టుకుంది ఎలాగో తెలిసిన అమ్మా తల్లి మార్చి పట్టకైనా ఉందా అమ్మా? ఆ భగవంతుడి దైవాలు ప్రతిసారి నా చచ్చిపోయినంత వరకు మీ ఇద్దరు నాకు నాడండి. నా తర్వాత తప్పదు, నా తర్వాత తీరుతుంది మీ ఇద్దరు దొకాది అమ్మా. ఏదమ్మా ఒకసారి కూర్చోవా అమ్మాయి, నీకు రెండే రెండు రేఖలు ఉన్నాయి అమ్మాయి. ఆ సైడ్ రేఖ, ఈ కొత్త రేఖ, మయూరు రేఖ లోపలికి ఉంది అమ్మాయి. ఇవన్నీ నాకు ఎందుకు అని మా ఆయన జీవితాంతం ఉడిపోకుండా ఉండడానికి ఏదైనా మార్పు ఉంటే చెబుతూ మీ ఆయనకి మందు పట్టి తొంగుడు పదులు మందు పట్టాలి కరెక్ట్ పాయింట్. మనసులో ఉండాలిరా, మనసు మనసులో ఉండాలా? మన మనసే దేవాలయం. మన ఇంటి ముందుకు వచ్చినట్టు కింద అన్నగంట కంటే కాశీ వెళ్ళిపోయి కోటి రూపాయలు కొట్టుకుంటే తొక్క ఏం పెట్ట ఉండాలి. మీ ఆయన గారు చాలా మంచివారు, చాలా మంచివారు. నువ్వు మాత్రం మంచిదారు. ఎందులో చెప్తాను, మీ ఆయన గారు సత్యనారాయణ గారు చాలా సత్యమంతుడు, నువ్వు మాత్రం చాలా గొప్ప మంత్రురాలు అమ్మా. ఆయన ఎంత ఉత్తముడు, నువ్వు అంత తత్వమైందని